మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు మృతి బాధాకరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు కలవపేట రెండవ లైన్లో డేవిడ్ రాజు స్వగృహంలో ఆయన పార్థివ దేహానికి మంత్రి బాలవీరాంజనేయ స్వామి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ డేవిడ్ రాజు ఎంపీపీ స్థాయి నుంచి కష్టపడి ఎదిగారని అన్నారు. జెడ్పీ చైర్మన్గా ప్రకాశం జిల్లా అభివృద్ధికి కృషి చేశారని, సంతరంతో పాటు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేలుగా ప్రజలకు విశేష సేవలు అందించారని కొనియాడారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటిస్తూ డేవిడ్ రాజు ఏ పదవిలో ఉన్నా ప్రతి క్షణం ప్రజాసేవకు పాటుపడ్డారని అన్నారు. డేవిడ్ రాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు డేవిడ్ రాజు పార్థివ దేహానికి నివాళులర్పించారు. To enter into the kingdom of God, our prabhu is waiting. Arinchinanna ayenu chalunu yesu chalunu chalunu yesa ipomu nirantar kandarakshana. ఎస్సీ నాయకుడు పల్లెటూరులో మార్మ ప్రాంతాల నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఎంపీపీగా, జెడ్పీ చైర్మన్గా, అదేవిధంగా రెండు పర్యాయాల్లో శాసనసభ్యుడిగా ఎన్ఎన్ సేవలు చేసినటువంటి పాలపర్తి డేవిడ్ రాజు గారు గత కొద్ది రోజులు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండి నిన్న అకాల మరణం జరగడం బాధించింది. వారి పవిత్రాత్మకి శాంతి కలగాలని, ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. రాజకీయాల్లో ఉన్నంతవరకు కూడాను ఆయన విలువలతో ఉన్నారు, ప్రజలందరూ కూడా అందుబాటులో ఉన్నారు. ఈరోజు కూడా ఆయనతో మొదటి నుంచి సాన్నిహిత్యం కలిగిన నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన నివాళులు అర్పించడం కూడా చూస్తుంటే వారికి ప్రజలతో ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తుంది. మరొకసారి ఆత్మశాంతిలో ఉంటూ రాజకీయాల్లో ఉచ్చరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి, పార్టీలకు అతీతంగా ఆయన్ని అందరూ కూడా గౌరవిస్తూ ఉంటారు. పేద బడుగు బలహీన వర్గాలకి దగ్గరలో ఉంటూ రాజకీయాల్లో అందరినీ కూడా దగ్గర తీసుకొని ఆదరించినటువంటి మహోన్నతమైన వ్యక్తి పాలపర్తి డేవిడ్ రాజు గారు. ఆయన మృతి మా అందరికి కూడా బాధాకరం. కుటుంబ సభ్యులకు మేమందరం కూడా ప్రగాఢ సానుభూతి